YS Jagan Niranayam, Amaloki, Desa Cheritralone, Tulisari. AP Prabhutvam tender la parivekshana kosam, Judicial Preview Process nu prarambhinchindi. Judicial Preview Process chesenduku, High Court Nyayamurthi, Justice B. Siva Sankara Rao nu niyamincharu. High Court Pradhana Nyayamurthi sifarsu meraku, Prabhutvam uttaravulu jari chesindi. Justice Siva Sankara Rao, 3 ella patu, ee padavilo konasagunnaru. 100 crore rupayala paiga panula tenderlanu, Judicial Preview Process chestaru. గత అసెంబ్లీ సమావేశాల్లోనే జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియకు సంబంధించి చట్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పారదర్శకత కోసం ప్రివ్యూ ప్రాసెస్ చట్టాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి జగన్ గతంలోనే చెప్పారు. టెండర్లను ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత తీసుకొస్తామని అన్నారు. అసెంబ్లీలోనూ చట్టాన్ని చేశారు. చెప్పినట్లుగానే జగన్ హైకోర్టు జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జిని సూచించాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరారు. ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ 100 crore దాటితే జడ్జ్ టెండర్కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు సూచనలు వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ ఖచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పలు సూచనలు సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది.